పండిపోయిన కాకరకాయల బెనిఫిట్స్ చూద్దాం ఈరోజు. చిన్నపిల్లల మొదలు పెద్దల వరకు వీటిని వదిలిపెట్టకుండా వండి పెట్టారంటే పేగులు మొత్తం క్లీన్ అయిపోతాయి అన్నమాట. మూల మూలలో దాగి ఉన్న నులి పురుగుల్ని బయటికి పంపించేసేద్దన్నమాట. అంతేకాదు సుఖ విరోచనం అయ్యింది. పొట్టలో ఉన్న వేస్ట్ మొత్తాన్ని చీపిరి పెట్టి ఊడ్చినట్టుగా క్లీన్ అయిపోయిద్దన్నమాట. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. షుగర్ లేని వాళ్ళు తినొచ్చు, షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చు, దీన్ని ఎవరైనా తినొచ్చు. పండిపోయినాయి కదా, ఇవి వేస్ట్, మనకెందుకు, పారేద్దాం అనుకుంటారు కదా. వీటితో కూర ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వీటితో కూర చేద్దాం. చాలా టేస్ట్ ఉంటుంది. తీయ తీయగా, కారం కారంగా, ఉప్పు ఉప్పంగా. ఒక బౌల్లో నీళ్లు పోసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని, సరిపడ సాల్ట్ వేసుకొని, ఇందులోనే పసుపు కొంచెం వేసుకోవాలి. సరిపడ పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన నాననివ్వాలన్నమాట. ఇలా స్పూన్తో లోపలికి అనుకుంటే మొత్తం సాల్ట్, ఈ పసుపు, దీంట్లో మనకు పైన ఏమైనా ఉన్నా వచ్చేస్తుందన్నమాట. పసుపు యాంటీబయాటిక్ లాగా పనిచేసింది. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేసుకొని ఈలోపు ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు కట్ చేసుకోండి. పెద్దల్లిపాయ, చిన్నుల్లిపాయ రెండు రెడీ చేసి పెట్టుకుందాం. ఇవి నానే లోపల, అవి చూద్దాం. చిన్నుల్లిపాయలు పొట్టు తీసేసుకోవాలి, ఒలిసి పెట్టుకోవాలి. పెద్దల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి, కడగాలన్నమాట. ఒలిసిన తర్వాత కూడా కడుక్కోవాలి వీటిని. ఇప్పుడు వీటిని అటువైపు ఇటువైపు కట్ చేసి మధ్యలో ఉన్న ఎర్రని భాగాన్ని, లోపల ఉన్న గుజ్జును తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. మన ఇష్టం, ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. కూర చాలా బాగుంటుంది. ఎప్పుడు పచ్చి కాకరకాయలే తింటాం కదా, అప్పుడప్పుడు వీటిని కూడా చూడండి. ఒక్కొక్కసారి తెచ్చుకుంటే తెల్లారేసరికే పండిపోతాయి అన్నమాట. ఇలా క్లీన్ చేసుకొని లోపల భాగం అంతా తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 1/4 కిలో కాయలు, 1/4 కిలో కాయలు పండిపోతుంటాయి. అయ్యో పండిపోయినాయి అని పడేస్తారు కదా, పడేయకండి, ట్రై చేసి చూడండి. షుగర్ లేని వాళ్ళైతే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని వీటిని బాగా ఇలా కడుక్కోవాలన్నమాట. ఇలా చేత్తో కిల కొట్టేసి ఒక చిన్న బౌల్లోకి దీన్ని, వీటిని మార్చుకోవాలి. ఇలా తీసుకున్నారంటే ఇంకా ఏమైనా ఉంటే మనకు అనుమానం లేకుండా ఉంటుంది అన్నమాట. పండిపోయినాయి కదా, తీయగా ఉంటాయి. గింజలేస్తే మాత్రం అదొక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. అందుకని గింజలు తీసేశాను నేను. గింజలు కూడా చాలా మంచిది, ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఫైల్స్ని తగ్గించిద్ది అన్నమాట. చాలా బాగా హెల్ప్ అయ్యింది కాకరకాయ గింజలు. ఇప్పుడు ఇది కడిగి పెట్టుకున్నాం కదా, స్టవ్ వెలిగించి చిన్న బాండి ఒకటి పెట్టుకొని ఇందులో చిన్నుల్లిపాయలు, పెద్దుల్లిపాయలు, తాలింపు గింజలు, ఆయిల్ సరిపడా వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు, పెద్దుల్లిపాయలు, తాలింపు గింజలు మొత్తం వేసుకోవాలి. తాలింపు గింజలు ఎర్రగా వేగి ఆవాలు చిటపటలాడి మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా మనం వేపుకోవాలి. చూడాలన్నమాట వేగిందా లేదా అన్నది. చిన్న బెల్లం ముక్క తీసుకున్నాను, నాకు షుగర్ ఉంది కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. మీరు మామూలు వాళ్ళు అయితే ఇంకొంచెం బెల్లం వేసుకోండి, చాలా బాగుంటుంది. కారం సరిపడ, పసుపు సరిపడ, సాల్ట్ కొద్దిగా దీని మీదే వేసేసుకోండి. ఇది ఎర్రగా వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తాలింపు గింజలు మంచి సువాసన రావాలి, మనకు వాసనే తెలిసిపోయింది వేగినట్టు. అప్పుడు మాత్రమే దీంట్లో ఈ కాకరకాయ ముక్కల్ని, తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ వేసాం కదా, దీంట్లోనే కారం, పసుపు, సాల్ట్, బెల్లం ముక్కేసాం. షుగర్ లేని వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 6 నెలల పిల్లలు మొదలుకొని పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు ఇది పెట్టొచ్చు అన్నమాట.
చాలా హెల్త్కి మంచిది. పొట్టలో ఉన్న మలినాలన్నీ బయటికి పంపించింది. ఒకసారి ఇలా కలుపుకొని చిన్న మూత పెట్టి చిన్న మంట మీద మాత్రమే దీన్ని ఉడికించాలి. ఎందుకంటే ఊరకనే మగ్గిపోయిద్ది అన్నమాట, ఎక్కువ టైం పట్టదు. చిన్న మూత ఒకటి పెట్టుకొని పొయ్యి తగ్గించి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఈలోపు పెరుగు ఒక గ్లాసులో వేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకొని మనం మజ్జిగ చేసుకోవాలి. ఈ కాకరకాయ తిన్నప్పుడు వేడి చేస్తుందన్నమాట కొంతమందికి. ఈ పెరుగుని ఇలా కవ్వంతో మనం చిలికామంటే మజ్జిగ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఊరకనే మగ్గిపోయింది. ఇలా అన్నామంటే మనము ఉడకంది ఏదైనా ఉంటే తొందరగా ఉడికిపోతుంది. పెద్ద పెద్ద ముక్కలు కోసాం కదా, అవి చిన్న చిన్నగా అయిపోతాయి. కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది అన్నంలో. అంతేకాదు బరువు కూడా తగ్గుతారు, వాపులు కూడా తగ్గుతాయి. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం వాళ్ళకి రిలీఫ్గా అనిపించింది. షుగరు లేని వాళ్ళైతే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. పేగులులో ఉన్న మలినాలను బయటికి పంపించేసింది చెప్పాను కదా. అంతేకాదు ఇందులో కే విటమిన్ ఉంటుంది, స్కిన్కి కూడా చాలా మంచిదన్నమాట. దురదలు గుల్లలు వచ్చి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరికీ రక్తం శుద్ధి అయ్యింది. మజ్జిగ చేసి నీళ్లు పోసుకోవాలన్నమాట. పెరుగును గిలకొట్టి నీళ్లు పోశాను. మజ్జిగ గ్లాస్ మజ్జిగ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కూర కూడా, కాకరకాయ కూర, పండిపోయిన కాకరకాయ కూర బెనిఫిట్స్, పండిపోయిన కాకరకాయల బెనిఫిట్స్ అన్నమాట. పడేస్తూ ఉంటాం, నేను కూడా చాలాసార్లు పడేశాను. ఎందుకు పడేయాలి, మనం ఇంత ఖరీదు పెట్టి తెచ్చుకున్నాం కదా అని వండి చూశాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు నచ్చింది, అందుకే వీడియో చేస్తున్నాను. నేను తిన్నాను అన్నంలో, రెడీ అయిపోయిందన్నమాట. నీళ్ళు అయితే వేయకూడదు, టమాటాలు కూడా వేయన అవసరం లేదు దీంట్లో. ఇలానే చాలా బాగుంటుంది. దీంట్లో ధనియా పౌడర్ ఇంక ఇవన్నీ ఏమి అవసరం లేదు. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సబ్స్క్రైబ్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. చూసిన వాళ్ళందరూ నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో చూడండి, నేను అన్నంలో వేసుకొని తింటున్నాను. స్మెల్ కూడా చాలా బాగుంది, గింజలు తీసేసాం కదా, చాలా బాగుంటుంది. అన్నం తిన్న తర్వాత ఒక గ్లాసు మజ్జిగ కంపల్సరీ, లేదంటే పెరుగు తినే వాళ్ళైతే పెరుగు కంపల్సరీ తినండి. ఎందుకంటే కాకరకాయ తిన్నప్పుడు కొంచెం వేడి చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్